రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయ రథాలను భద్రపరచడానికి ఆదేశాలు జారీ చేయడంతో ఏదైతే ఈ రథం 1999 లో తయారు చేయించిన రథం ఉందో దీనికి కూడా అది యాక్చువల్ గా సంవత్సరానికి రెండు సార్లు రథోత్సవం జరుగుతూ ఒకటి ఉగాది రోజునాడు చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలకు ఒకటి ఈ రథాన్ని వినియోగించడం జరుగుతుంది ఆ దర్మిలా ఈ రథాన్ని సెక్యూర్ చేయడాని కోసం అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని దేవాలయాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అన్ని రథాలను కూడా భద్రపరిచే ప్లేస్ లో పెట్టి వాటన్నిటికీ కూడా పూర్తిగా చుట్టూ గోడలు గాని గేట్లు అన్ని పెట్టేసి సెక్యూరిటీ చేయమని చెప్పని అదే విధంగా సీసీ కెమెరాలు కూడా పూర్తిగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు మానిటరింగ్ చేయించమని చెప్పని సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షించే బాధ్యత గాని సీసీ కెమెరాలు పెట్టే బాధ్యత గాని వాటి నిర్వహణ గాని ఒక అధికారికి అప్పచెప్పని చెప్పని గాని ఇవన్నీ కూడా గత రెండు రోజుల నుంచి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా దీనికి రథానికి సెక్యూర్ చేయడం కోసం అని చెప్పని అధికారులు ఈ యొక్క రథాన్ని గురించి ఆ కవర్లు ఓపెన్ చేస్తే దాంట్లో మూడు సింహాలు కనపడలేదు ఒక సింహం మరి అది తీయడానికి రాలేదో ఏదో తెలియదు కానీ అలా ఉండడం జరిగింది అంటే దీనికి మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా ఎక్కువగా ప్రైవేట్ సెక్యూరిటీల్ని ఎంగేజ్ చేసుకుని ఏజెన్సీలకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఏజెన్సీలు పూర్తిగా ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సింది పరిస్థితుల్లో ఈ దేవాలయాలు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా పర్యవేక్షణ నడుస్తుంది ఇప్పుడే మా కమిషనర్ గారు కూడా ఈ ఏజెన్సీల మీద ఒకసారి రివ్యూ చేసి కొన్ని నామ్స్ పెట్టి పోలీస్ అధికారులు కూడా వాళ్ళతో పోలీస్ అధికారుల దగ్గర సూచనలు తీసుకొని ఇంకా పటిష్టమైన భద్రత ఎందుకంటే పోలీస్ శాఖ నుంచి అంతమంది పోలీసుని తీసుకోవడానికి దేవాలయాలకి కొంత భారం అయ్యే పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇతర రంగాల్లో ఏదైతే పోలీసు వివిధ రంగాలు ఉన్నాయో వాటిలో కొంతమందినైనా తీసుకొని వీటిని పర్యవేక్షించే విధంగా కూడా ఎందుకంటే ఇక్కడ ఇందులో ఎక్స్ పోలీస్ ఆఫీసర్ కూడా కొంత పర్యవేక్షణ చేస్తున్నారు అలా కాకుండా పటిష్టంగా ఏదైతే 8 పెద్ద టెంపుల్స్ ఉన్నాయో మొన్న కాళహస్తిలో కూడా అదే సంఘటన జరిగింది శివాలయము శివుడి విగ్రహం నంది విగ్రహం మీద ఎందుకంటే ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుందో అనేది మనందరం కూడా ఆలోచించాలి దీంట్లో రాజకీయాలు మాట్లాడాలని నాకు ఆలోచన రావట్లేదు కాకపోతే రాజకీయాలు మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా రాజకీయాలు సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ మానవత దృష్టి ఆలోచిస్తే కనుక ఇవి పూర్తిగా తప్పిదాలు నడుస్తున్న చోట ప్రతి చోట కూడా మీరు చూసుకోండి కావాలంటే శ్రీశైలంలో అయితే సుమారు ఎంతమంది ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశాము గుంటూరు ఏసీని సస్పెండ్ చేశాం విశాఖపట్నం ఏసీని సస్పెండ్ చేశాం అంతర్వేది అధికారులను సస్పెండ్ చేశాం ఎక్కడ ఎలిగేషన్ వచ్చినా కానీ ఎక్కడొకటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా అధికారుల మీద చర్యలు తీసుకుంటూ సుమారు దాదాపు ఇప్పటి నుంచి 50 నుంచి 60 మంది అధికారులను సస్పెండ్ చేసి ఉన్నాయి ఇప్పటికీ ఈ యొక్క అన్ని ఘటనలను ఉద్దేశించుకొని ఎందుకంటే వ్యవస్థలో మార్పు ఒకరోజు అంటే రాదు గత పాలకుల నుంచి కావచ్చు ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తున్నాం ట్రాన్స్ప్లాంట్ తీసుకొస్తున్నాం ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళకి బాధ్యత కలిగే విధంగా కూడా చేయడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మా చైర్మన్ గారు కానీ ఈఓ గారు కానీ ఇతర అధికారులంతా కూడా దీంట్లో కొన్ని ల్యాబ్స్ కూడా చూడడం జరిగింది ఏదైతే సెక్యూరిటీ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి తప్పకుండా వాటిని రికవరీ చేసే విధంగా కూడా అదొక రకంగా ముందుకెళ్తూ మళ్ళీ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి మనం బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి ప్రభుత్వమే ముందుకొచ్చి రథాలన్నీ కూడా భద్రత పరచాలని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందుగా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి తప్పకుండా కొద్ది రోజుల్లో వీటన్నింటి కూడా సెటరేట్ చేసి పూర్తిగా కూడా ఏదైతే నిఘా వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ వారితో పాటు కలిసి ఈ దేవాలయాల భద్రత కూడా మా ఎండోమెంట్ అధికారులు వారి యొక్క ఆధ్వర్యంలోనే నిర్వహించే విధంగా వారి యొక్క సలహాలతో ముందుకెళ్లే విధంగా కూడా వెళ్ళాలని చెప్పని ఇప్పుడే డిస్కస్ చేసుకున్నా అది ఇవాళ రేపు స్టేట్ మీటింగ్ కూడా మా అధికారులతో మీటింగ్ పెట్టుకుని దాని మీద ప్రభుత్వం నుంచి మా ఇతర అధికారులతో కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాటికి గైడ్లైన్స్ కూడా పంపిస్తాం ఎందుకంటే ఒక ఎస్ఓపి తయారు చేసి ప్రతి దేవాలయాన్ని ఏ విధంగా పర్యవేక్షించాలి సీసీ కెమెరాలు బాధ్యత ఏ విధంగా ఉండాలని కూడా ఎస్ఓపి కూడా తయారు చేసి వాటి ద్వారా ముందుకెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ జరిగిన సంఘటనకి ఇది చాలా దురదృష్టమైన సంఘటన ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతవరకు ఈ రథోత్సవం అనేది బయటికి తీసిన పరిస్థితి కనపడలేదు ఎందుకంటే కరోనా రావడం ఈ ఉగాది కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా బయట తీసిన పరిస్థితి కనపడలేదు గత పాలకుల్లో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనేది విచారణలో ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక ఎంక్వైరీ వేస్తాము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము
ఇప్పుడైతే ఏదైతే ఏజెన్సీ నిర్లక్ష్యం కావచ్చు ఎవర్ బాధ్యుల నిర్లక్ష్యాల దగ్గర నుంచి రికవరీ చేసి వాటిని త్వరితగతిలోనే పూర్తిగా వాటిని వాటికి మళ్ళీ మా రదాన్ని చక్కగా తయారు చేసే విధంగా అదే విధంగా బాధ్యులైన అధికారులందర్నీ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ పెద్ద వ్యవస్థలు ఇవన్నీ కూడా జనరల్గా అధికారులు మారిన తర్వాత కానీ వీటిని కౌంట్ చేయాలంటే కూడా పోలీస్ సహాయం అందరూ కూడా ఉండి చేయాలంటే పబ్లిక్ కూడా ఉండి చేయాలి ఇవన్నీ ఇది పెద్ద సమస్యలు కాబట్టి దానికి ఏంటంటే టైం ఉంటే ఒకవేళ దాని లోపల భద్రపరిచి ఉంటారా అనేది వాళ్ళ యొక్క అనుమానం ఉంది ఆ విధంగా పరివేక్షిస్తారు సీసీ కెమెరాలు అన్ని చోట్ల కూడా ఎరెక్ట్ అయినా కానీ సీసీ కెమెరాలు ఇన్ని చూడాలంటే కూడా టైం పడుతుంది ఇమీడియట్గా ఏ రోజు చేసిందో తెలిసింది కాకుండా దాని మీద కూడా టైం పడుతుంది కాబట్టి 2-3 రోజుల్లో పూర్తి నివేదిక మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అదిగా దీని మీద ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరు అధికారిని అలసత్వం వహించిన ఏజెన్సీలు అలసత్వం వహించిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు పూర్తిగా నిర్ధారణ రాగానే పోలీస్ వ్యవస్థ కూడా ఆల్రెడీ కలిసి పనిచేస్తుంది అధిక పోలీసులు ఇక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు ప్రభుత్వంలో భాగమే వాళ్ళు కూడా తప్పకుండా అన్నీ కూడా లీగల్గా ఏ విధంగా చేయాలి అన్నీ చేస్తాము మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇప్పుడు మా కమిషనర్ గారు కూడా కమిటీని అనౌన్స్ చేస్తారు కమిటీ ద్వారా వచ్చిన దాని ప్రకారం డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలనేది సిస్టమ్ ప్రకారం తీసుకుంటారు దాంట్లో సెక్యూరిటీ ఏజెన్సీ మీద అనేక కంప్లైంట్స్ అయితే వచ్చినాయి గతంలో కానీ ఇప్పుడు కానీ మళ్ళీ అదే సెక్యూరిటీ ఏజెన్సీని కొనసాగిస్తారా లేదంటే మార్చే అవకాశం ఉందా ఇప్పుడు దీనికి మళ్ళీ టెండర్ పిలుస్తూ నామ్స్ కూడా మారుస్తుంది దీంట్లో ఇదివరకున్న నామ్స్ ప్రకారం ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ఉందో ఆ నామ్స్ని తీసుకొస్తున్నారు అలా కాకుండా కఠినంగా కొంచెం నామ్స్ పెట్టి అవసరమైతే కొంచెం భద్రతకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారంటే ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టే విధంగా పెట్టి ఈ సెక్యూరిటీ వస్తుందా ఇంకో సెక్యూరిటీ వస్తుందా తప్పకుండా ఎవరో ఒకళ్ళు సెక్యూరిటీలో ల్యాబ్స్ ఉంటే వీళ్ళని బ్లాక్ లిస్ట్ పెడతాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు దానికి క్లియర్ చెప్తున్నా సోషల్ మీడియా మీద వచ్చి నమ్మద్దు ఒక్కొక్కరు నేను ఒక్కొక్కరు అడితే మాట దాని మీద ఇవాళ సాయంత్రానికి కమిటీ వచ్చి చూస్తుంది దాన్ని పూర్తిగా వెరిఫై చేస్తుంది చూసిన వెంటనే చెప్తారు ప్రస్తుతానికైతే అక్కడ మూడైతే మాయమైన కరెక్ట్ పోయితే ఏజెన్సీ మీద తీసుకుంటాం ఒకవేళ భద్రపరచడం ఎందుకంటే పాత ఇది వాస్తవం చెప్పాలంటే ఈ రథం తీసింది గత ప్రభుత్వంలో తీశారు ఈ ప్రభుత్వంలో తీయలే అసలు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కట్టేసే ఉంది బయటికి తీసిన పరిస్థితి లేదు ఒకవేళ ఏమన్నా లోపల ఇప్పుడు పోయిందని చెప్పిన తర్వాత లోపల ఉన్నాయనుకోండి అది వెరిఫై చేయకుండా చెప్పడం కుదరదు లోపలంటే ఇది ఒక రూమ్లోనో గొడవలో ఉండవు ఇవన్నీ కూడా వివిధ బ్యాంకుల్లో పెట్టుంటాయి వివిధ డిపార్ట్మెంట్ పెట్టుంటాయి కాబట్టి దాని మీద ఇప్పుడు ఇమీడియట్గా ఈరోజు సాయంత్రం లోపు దాని మీద వెరిఫై చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు దానికి దాని మీద పోలీసు కూడా ఎంక్వైరీ చేస్తుంది కదా మనం దాని మీద పోలీసు ఎంక్వైరీ చేస్తుంది అది దొంగతనం అయితే ఆ ఏజెన్సీ మీద పెడతాం ఆఫీసుల మీద పెడతాం క్రిమినల్ కేసులు పెడతాం దాంట్లో డౌట్ లేదు దాంట్లో అసలు ఎవరు కూడా ఆలోచించాల్సిన పని లేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాకుండా ఒక మంత్రిగా నేను చెప్పడం అనేది భావ్యం కాదు దాని మీద రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా చెప్తాం తప్ప వేగ్గా చెప్పడానికి నేను సోషల్ మీడియా కాదు ఏదో చంద్రబాబు మీడియా కాదు నాది అలా కాదు నా పరిస్థితి నేను ఓన్గా జరిగిందే చెప్తా గుర్తు చేసుకోండి సరే ఇప్పుడు దీన్ని ఒక సిస్టమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం చేస్తుంది వీటన్నింటి కాపాడడానికి భగ్నం చేయడానికి చాలామంది రాక్షసులు ఉంటారు ఆ భగ్నాలను ఎదుర్కొని ముందుకెళ్తున్నాం దానికోసం గమనించాల్సిన అవసరం ఉంది కొంచెం టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం ఈ బాధ్యత మాది ఈ ప్రభుత్వం తప్పకుండా మీ బాధ్యత తీసుకుంటుంది అది రికవరీ చేస్తాం దాన్ని పూర్తిగా కూడా పునరుగా సూపర్గా దాన్ని ఇదివరకు కంటే కూడా చక్కగా దాన్ని రథాన్ని తీసుకొచ్చే బాధ్యత మాది ఈ దీంట్లో బాధ్యులైన ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా నివేదికలు ఇప్పుడు రిపోర్టు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు అధికారులు వేస్తున్నారు ఆల్రెడీ వేస్తారు వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్టు ప్రకారం క్రిమినల్ వెళ్ళాలా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వెళ్ళాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ఎందుకంటే యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం ఎక్కడ వెనకాడదు అది అంత పెద్ద ఆఫీసులైనా కానీ వెనకాడ పరిస్థితి లేదు మాకు కావాల్సిన ట్రాన్స్పరెంటు న్యాయం జరగాలి అమ్మవారి రూపాయి ఎక్కడ కూడా దుర్వినియోగడానికి వీల్లేదు సార్ ఒక్క టెంపుల్లే కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రముఖ టెంపుల్ అన్నింటిలోని వరుస సంఘటనలు జరుగుతున్నాయి దీని ప్రభుత్వ వైఫల్యం కింద భావించవచ్చా ప్రతిపక్షాలు కొట్టుకోవడానికి కదా